ఉన్నారా ఉన్నారమ్మ కూర్చోండి వచ్చుద్ది చూడు ఇప్పుడు నగలన్నీ దిగేసుకొని ఆ ఎచ్చుల పుట్టనుకో చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఒకటే బడాయి పేరుకు మాత్రమే పెనిమిటి పెత్తనమంతా తనదే కానీ చీటికి మాటికి మొగుడంటే ఏదో పెద్ద భయం ఉన్నట్టు పట్టితుల కబులు చెప్పుద్ది అంతేనా వడ్డీలకు వడ్డీలు పేదోడి దగ్గర నుంచి గుంజి ఊళ్ళకు ఊళ్ళు దోచేస్తుంది చేసేవన్నీ పాపాలే అబ్బో మా బాగా చెప్తున్నారే వడ్డీలకు వడ్డీలు తీసుకోకపోతే ఎకరాలకు ఎకరాలు ఎట్ట పెరుగుతాయి ఆస్తులు పెంచుకోవడానికి పేదవాళ్ళని శోభ పెడితే భగవంతుడు క్షమించడు తిని పడుండక ఈ మధ్యన ఆరాలు తీస్తున్నారు ఏంటి ఆరాలు నాచారంట ఆ దరిద్రపులుంగి తీసేసి పట్టు పంచాలు ఆల్చి వేసుకోండి వచ్చేటప్పుడు అన్ని వేళకి ఉంగరాలు వాచి మర్చిపోకండి నా హోదాకు తగ్గట్టు మీరు కనిపించకపోతే వాళ్ళ మధ్య నాకు తలగొట్టేసినట్టు ఉంటుంది ఏంటి అత్తగారికి ఎలకల మందు పెట్టి చంపిందా ఆ బాగున్నావా బేబక్క ఏంటి బొత్తిగా నల్లపూసం అయిపోయావు అమ్మాయికి పెళ్లి ఎంతగా మరే 28న మొన్న రావులూరు గుడి దగ్గర పేదోళ్ళ కన్నదానం చేయించడానికి వెళితేను మీ ఆయన కనిపించాడులే ఏంటి మీ ఆయనకు నువ్వు అన్నమే పెట్టట్లేదా అట్ట చిక్కిపోయాడు నా ఊతాలకు అన్నానులే అవును ఇల్లు రీమోడలింగ్ చేయించిన తర్వాత నువ్విదే కదా రావడం రా ఇల్లు చూపిస్తా అయిపోయాం ఆ పాలరాతి బొమ్మ ఈ ఉయ్యాల జైపూర్ నుంచి తెప్పించావక్క ఇంటి పనులు పొలం గొడవలు క్యాష్ డీలింగ్స్ అన్ని నేనే చూసుకోవాలక్క ఆయనకదో సెంటిమెంట్ నా మట్టుకు నాకు ఈ క్యాష్ డీలింగ్స్ అంటే మా చెడ్డ చిరాకనుకో రూపాయి కాడా 10 రూపాయలు ఖర్చు పెడతానక్క చాలే ఊరుకో మీ అత్తమావలిచ్చే ఆస్తిని చక్రవడ్డీలకి తిప్పి రెట్టింపు చేసింది నువ్వు కాదేంటి నేనా వడ్డీలక ఏ ఏదో సచ్చునాడక్క మాట అంది బాబు 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 ఒక్క నెల రోజులు టైం ఇవ్వండి బాబు మీ బాకీ ఎలాగో తీర్చుకుంటాను బాబాయ్ నా చేతిలో ఏముంది చెప్పు ఈ కర్ర తప్ప అంతా మా అక్క అఖిలాండేశ్వరి మహిత్యం మీరు ఆవిడ దగ్గర అప్పు తీసుకున్నారు ఆవిడ మీకు వడ్డీ వేసింది ఎంత వడ్డీ 120 రూపాయలు ఇంతకే నీ చిన్న కూతురేది దాని గురించి అడిగావు అది పొలానికి వెళ్ళి లేబర్లు తిట్టి పని చేయిస్తుందక్క దానికి లేబర్లు అన్నా వాళ్ళ సావాసం అన్నా బొత్తిగా కిట్టదనుకో అవును నాదంతా మా నాన్న టైపే లేబర్ అన్నా వాళ్ళు వండుకునే వంటలన్నా నాకెంతో ప్రాణం తెలుసా ఈ పచ్చిమిరపై నంచుకుని ఈ గెంజి తాగుతుంటే అప్పప్పా సూపర్ అదిరిపోతుంది వద్దమ్మా తాగుద్దమ్మా ఈ శివ అమ్మగారికి తెలిసిందంటే నా తోలు వలిచేస్తారు మొన్న వెంకట దగ్గర రాజశంకర్ తిన్నామని ఆయన పన్ను నుంచి కూడా తీసేశారమ్మా వెంటనే ఆయన చేపలాపారం చేస్తామని 10,000 నేనేగా ఇచ్చాను నువ్వేం భయపడుకో నీకు కూడా డబ్బులు ఇస్తాను ఒరే నాయరు ఏంటమ్మ గారు పిలిచారా మొన్న అయ్యగారు ఊటీ నుంచి తీసుకొచ్చారే చాక్లెట్ టీ పౌడరు దాంతో టీ కాయించి నేను సింగపూర్ నుంచి తీసుకురాలా తెల్ల కప్పులు వాటిలో పోసి తీసుకురా నాకు మాత్రం బోర్నవిటా వెండి గ్లాస్ లో తీసుకురా నేను టీలు కాఫీలు తాగనక్క తాగితే నల్లబడిపోతానని ఆయన ఫైరింగ్ అయిపోతారు ఈ డెకరేషన్లకి వీటికి ఇప్పటికి 25 లక్షలైందక్క అన్నట్టు మీ అమ్మాయికి ఎంత కట్నం ఇస్తున్నారు 100,000 రూపాయలు సొమ్ము 20 సవర్ల బంగారం ఇస్తున్నావు అమ్మాయి అబ్బా నీ మట్టుకు నువ్వే అంత కట్నం ఇస్తే కలిగిన వాళ్ళం రేపు మా అమ్మాయిలకి ఎంత పెట్టాలి 50 లక్షలకు పై చీలిక అవుతుందమ్మా అవునే ఈ పెద్ద కూతురికి పెళ్లి ఎప్పుడు చేస్తున్నావు ఏంటక్క ఇంగితం లేని మాటలు నువ్వును పసిగుడ్డుకు అప్పుడే పెళ్లి ఏంటక్క మొన్న రథ సప్తమికి కదూ దానికి 14 వెళ్లి 15 వచ్చింది అక్క నువ్వు చెప్పినట్టుగానే వడ్డీ కట్టిన వాళ్ళందరినీ లాగి తన్నా పొయ్యి మీద ఉడుకుతున్న అన్నపు కొండల్ని బయటికి సిరేశా కుక్కల్ని మేకల్ని కొళ్ళబొడిచి ఈడ్చుకొచ్చేశా ఏ విధవా వడ్డీ కట్టకపోగా రివర్స్ అయిపోతున్నారు 120 రూపాయలు వడ్డీ అంటే తిరగబడుతున్నారక్క నిజంగా వాళ్ళని ఒప్పించి వచ్చేసరికి నేను చచ్చి బతకాల్సి వచ్చిందనుకో ఇదిగో ఈ పతివ్రత మీద ఒట్టు సచ్చినాడ నువ్వు ఆయన చేసుకునే బిజినెస్ డీలింగ్స్ నాతో చెప్తావేంట్రా నెల తక్కువ విధవా లోపలికి వెళ్ళి ఆయనతో డిస్కస్ మేము వస్తాం అమ్మాయి బాగుందక్క పెళ్లికి నువ్వు మీ ఆయన తప్పకుండా రండి వెళ్ళొస్తావక్క మంచిది వచ్చిన వాళ్ళ ముందు వడ్డీ వాగుడు వాగేవంటే నా దుబాయ్ చెప్పుతో నీ తొక్క తీస్తా ఇప్పుడు చెప్పు లెక్కలు ఆగు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే చెప్పనా గుడికెళ్ళి ఆడుకుని వస్తున్నా చంపేస్తాను తిన్నగా ఇంటికి రమ్మంటే గుడికి ఎందుకు వెళ్ళావే నువ్వు ఇంటికి రమ్మన్నావుగా అందుకే నన్ను ఎదిరించడం నీకు అలవాటైపోయిందే అవునమ్మా
ఊళ్ళో నిన్ను ఎదిరించే వాళ్ళు ఎవరు లేరన్న ధైర్యంతోనే కదా నీ ఇష్టం వచ్చినట్టు అధికారం చలాయిస్తున్నా. అందుకే నేను ఎదిరిస్తున్నాను. నీకు కోవు బాగా బలిసిపోయిందే. నీకంటేనా? ఏడ్చి కొడితే 12 ఏళ్ళు అప్పుడే నిన్ను ఎదిరిస్తుందండక. ఒరే గోముఖం, ఎవర్రా నాకు 12 ఏళ్ళని చెప్పింది? మీ అమ్మ. మొన్నేగా 18 ఏళ్ళే. 12 అంటాడేంటమ్మా? అదేం కాదే, మీ అమ్మ అందరికి 12 ఏళ్ళనే చెప్తుంది. ఇదిగో గోముఖం, మా అమ్మ చెప్పేవన్నీ అబద్దాలే. అమ్మా, అబద్దాలు చెప్తే ఆడపిల్లలు పుడతారంట. ఇప్పటికే ఇద్దరు దిగాం, మళ్ళీ అబద్దాలు చెప్పేవనుకో ఇంకో ఆడపిల్ల పుడుతుంది. జాగ్రత్త. నిన్ను అఖిల, అబ్బా నువ్వు వెళ్ళి ఆ వడ్డీ లెక్కలు చూసుకో, అమ్మాయికి నేను సర్ది చెప్తాను. మీరు చెప్పింది వినే, అది ఇంటికి గడపకి కాకుండా పోతుంది. చాలా ఊరుకుంటారు. దాని మీద కోపం నా మీద చూపిస్తావెందుకు? ఆఖరికి శివరాత్రి పూటే శివాజీ గణేషన్ 10 రూపాయలు మనీ ఆర్డర్ చేయరా మల్లన్న అంటే ఎందుకు? సంకురాత్రికి సగ్గుబీమే పోస్ట్ లో పంపించేస్తాను కదా అన్నాడు సత్తయ్య. అలాగున్న వ్యవహారం చాలా ఊరుకోండి. మీ అర్థం లేదు సావతులు. మీరు ముందు నే చెప్తాగా అమ్మాయిరా, ఇలా ప్రతిసారి అమ్మని ఎదిరించి నువ్వు సాధించేది ఏమిటి తల్లి? అదేంటన్నా, భర్తగా నువ్వు చేయలేని పని కూతురుగా నేను చేస్తున్నాను. నేను అమ్మని ఎదిరించే ప్రతిసారి నీ కళ్ళల్లో తెలియని ఒక ఆనందం కనిపిస్తుంది. మీ అమ్మని ఇలా చిన్నా చితగా దెబ్బ కొట్టకూడదమ్మా. కొడితే ఒకే దెబ్బ, మనుషులన్నా మనసులన్నా విలువ తెలిసి వచ్చేటట్టు చావు దెబ్బ కొట్టాలి. అలా కొట్టడం నీ వల్ల నా వల్ల కాదు. ఏదో ఒక రోజున ఏదో ఒక రూపంలో ఆ దేవుడే ఒకను పంపుతాడు, వాడే మీ అమ్మ పాలిట యముడవుతాడు. ఎవరినన్నా హీరో? జీవా, ఏంటా కాఫీలు ఈగబడింది? అప్పడాల కర్ర, కాఫీలో ఈగకపోతే నువ్వు ఇచ్చే రూపాయలో ఏనుగు వచ్చి పడుద్దా? తాగవే బాబు. ఏ జీవా, ఇడ్లీ అంటే ఇంత చిన్నగా ఉంది. ఇడ్లీ చిన్నది కాదు బాబు, ప్లేట్ పెద్ద చేసావు, ఇడ్లీ చిన్నదిగా కనపడుతుంది. కొత్త ప్లేట్ కనపట్టాలా? అరే గురువు గారు కోపంగా ఉన్నారు, రెండు పక్కన సాంబార్ పోయిండ్రా. అమ్మలు వచ్చారు, అమ్మలు కూర్చోండి అమ్మా, కూర్చోండి. అరే బృందకి బ్రూ, కమల కాఫీ, రాధకి రాగి మాల్ట్, భానుమతికి బాదం ఘీ. భారతం వినాలి, తింటే ఈ క్యాంటీన్ లో టిఫిన్ తినాలి. ఏమంటారు మాస్టారు? మీరు ఎస్ అంటే నేను చూస్తే చిచ్చి ఎస్ఏ తమరు చూస్తుంటారు నాకు తెలుసు, కానీ పదండి. పదండి. ఏంటి మాస్టారు క్రిస్మస్ నాటుకుంటున్నారు? టిఫిన్ కావాలా? ఇదే ఉప్మా, పూరి, కూర, కుర్మా, కూర, కూర, మసాలా కూర, మామూలు కూర. చెప్పి చెప్పు పడతాను. మీ చెప్పా నా చెప్పా? ఏమిట్రా మాటలు, ప్రిన్సిపల్ గారిని పట్టుకుని? తప్పారండి, ప్రిన్సిపల్ గారిని అనకూడదు, మిమ్మల్ని అన్నా పర్వాలేదు. ప్రిన్సిపల్ గారు రెండు పూరి, తెలుగు మాస్టారు ఉత్త కర్రీ, ఇక్కడ మంచినీళ్ళు. రే అలపత్రి, పాప చట్నీ తాకూడదమ్మా, తినాలి. మంచినీళ్ళు తాగు. థ్యాంక్స్ కళ్యాణ్, నీ చేయి పడగానే ఎక్కిళ్ళు ఆగిపోయాయి. బావ చేయబడితే ఎక్కిళ్ళే కాదు, ఏమైనా అయిపోతాయి. చేతిలో ఉంది. డిస్కా డిస్కా డిస్కా. కళ్యాణ్ మాకు ఏవా చెయ్యి. జీవా చూసుకోరా, మా బావ చేయనోటే నా చేయనోటే, నేను వేసేనా చెయ్యి. చాలేవయ్యా, మాకెప్పుడు ఆగిపోయా ఎక్కిళ్ళు. మరి మా బావ అయితే. పాత విద్యార్థుల సంఘం వార్షికోత్సవ సందర్భంగా కళ్యాణ్ తన మిత్ర బృందంతో కలిసి ఇచ్చే సంగీత కార్యక్రమం ఇంకొద్దిసేపట్లో మొదలవుతుంది. ఇదే కళాశాలలో చదువుకుని ప్రముఖ సినీ నటిగా వెలుగొందుతున్న కుమారి రమ్యకృష్ణ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నా ధన్యవాదాలు.